నాయక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గడపకు ప్రతి ఇంటికి అందుతుంది. అందుకే ఆయన అంటే నిజామాబాద్ జిల్లా ప్రజలకు అమితమైన ప్రేమ. నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో సొంతంగా జిల్లా పరిషత్తు ప్రవేశం చేసిన జిల్లా ఇది. కాబట్టి జిల్లా ప్రజలకు ఆ ఉద్యమ సోయి ఉన్నది, కేసీఆర్ మీద అభిమానం ఉన్నది. కాబట్టి లోపతండలుగా మేము వెహికల్స్ పెట్టడమే తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తే లక్షల మంది రావడానికి కూడా సిద్ధంగా ఉంది. షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభం చేస్తారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభం చేస్తారు. దాని తర్వాత ఇక్కడ భారీ గిర్రాజ్ కాలేజ్ మైదానంలో జరగబోయే భారీ బహిరంగ సభను